అవర్ బిఫోరే మ్యారినేట్ చేసి పెట్టాము. ఉప్పు, కారం, అల్లం పేస్ట్ వేసాము. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి మిక్స్ చేస్తున్నాను. తర్వాత ప్రొసీజర్ మీకు చూపిస్తాను. అయిపోయిందండి. చూడండి, నేను మటన్ కనుక నేను పాన్ కుక్కర్లో కుక్ చేస్తున్నా అండి, ఫాస్ట్గా కుక్ అవుతుందని. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. ఆనియన్ అండ్ మిర్చి మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఆయిల్లో వేసుకోండి. చూసారా, ఇలా ఉడికింది కదండి, మనకు కనిపిస్తుంది. ఇలా ఉడకగానే మనకి తగినంత వాటర్, మీకు తెలుస్తుంది కదా ఎంత, ఒక గ్లాస్ వేస్ట్ అయితే సరిపోతుందండి, కుక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ వచ్చాక ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం ఉడికించుకోవాలండి. ఆ ప్రాసెస్లో కొంచెం ఉడికాక కొత్తిమీర మనం కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. వాటర్ ఉండగానే మనం బంద్ చేసాము. గ్రేవీ చూసారా కొంచెం చిక్కగా ఇలా ఉంది, లేదా మరీ అసలు కలుపుకోవడానికి ఉండదన్నమాట. సో ఇప్పుడు, సో నేను నాన్ వెజ్ తినను కాబట్టి మా బాబు టేస్ట్ చేసి చెప్తాడు.